గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పలు నిబంధనలలో సవరణ చేసింది. ఈపీఎఫ్ నుంచి ఎన్పీఎఫ్ వరకు రూల్స్ మార్చుతూ నిర్ణయం తీసుకుంది. కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే మరికొన్ని మాత్రం సిబ్బందికి మేలు జరిగేలా దశాబ్దం నాటి నియమాలను చేంజ్ చేసింది. కాగా ఇప్పుడు ఎన్పీఎస్ గురించి మరో కీలక ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కవర్ చేయబడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వారు చివరగా పొందిన వేతనంలో 50% పెన్షన్గా స్వీకరించే విధంగా రూల్ తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల పేఅవుట్ అసమానతలపై ఆందోళనను పరిష్కరించడానికి ఈ విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. పాత పెన్షన్ స్కీమ్ను తిరిగి అందుబాటులోకి తీసుకురావడాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆర్థిక సంఘం సిఫార్సులతో దీనికి కొన్ని సర్దుబాట్లు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఎన్పీఎస్లో ఉద్యోగులు వారి ప్రాథమిక జీతంలో 10% విరాళంగా అందిస్తారు. దీనికి ప్రభుత్వం నుంచి 14% షేర్ యాడ్ అవుతుంది. కాగా ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథ్ అధ్యక్షతన ఒక కమిటీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. సోమనాథన్ కమిటీ వివిధ దేశాల్లోని పద్ధతులను సమీక్షించి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పుల ఫలితాలను అధ్యయనం చేసిందని నివేదిక పేర్కొంది. 25 నుంచి 30 ఏళ్లలోపు సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి వేతనంలో 50% ప్రభుత్వం త్వరలో హామీ ఇవ్వగలదని భావిస్తున్నట్లు చెప్పింది. అదనంగా ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి ప్రత్యేక నిధిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపింది.